వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రామచంద్రమూర్తి వెంటనే మాట అన్నాడు, నాకు ఆ విషయం తెలుసయ్యా, ఇతడు సామాన్యుడు కాడు, ఎందుకంటే ఈయన వల్ల నేను పొందిన ఉపకారాలన్నీ ఇన్ని కావు, ఎందుకంటే తన వాగమృత ధార ధరణి జప్రాణములు నిలిపి నా మదిలోని నెగులు తీర్చే. తన వాగమృతంతో సీతమ్మ ప్రాణాలు నిలిపి ఆ వార్త చెప్పి నా ప్రాణాలు నిలిపాడు మహానుభావుడు. ఇక్కడ అంతేకాదు, శరణు చొచ్చిన విభీషణు కూర్చుకొమ్మని తెలిపి మాకు ప్రతిష్ట కలుగ చేసి, శరణాగతుడిగా వచ్చిన విభీషణ్ని విడిచిపెట్టవద్దు, అభయమివ్వు అని నాకు సలహా ఇచ్చి రామచంద్రమూర్తి శరణాగత వత్సలుడిన బిరుదు నాకు దక్కేటట్టు చేశాడు మహానుభావుడు. పవరంబులో చర్చి పంక్తి కంటుని ఉరస్తలి ముష్టిగతి నుంచి సగము చంపే. యుద్ధంలో నాకంటే ముందే రావణుడు గుండె మీద పిడికలతో అక్కడ కొట్టాడు. హనుమంతుడు కొట్టిన దెబ్బకి రావణుడు సగం చచ్చాడు, సగమే మిగిలాడు. ఆ సగం మిగిలి రావణాసురుడు చంపానన్నాడు రామచంద్రమూర్తి. పరులొచ్చే హతులైన ప్లవగొత్తములకు జీవములిచ్చి మా ప్రభవంబులు నిలిపే. శత్రువులు వేసిన భయంకరమైన అస్త్రాలకు మరణించిన వానరులందరినీ సంజీవనితో బ్రతికించిన వాడి మహానుభావుడు. అంతేకాదు, పడిన లక్ష్మణు బ్రతికించి భానుకులము నిలిపే. నా తమ్ముణ్ణి బ్రతికించాడయ్యా, ఇంకేం కావాలి? సీతమ్మను బ్రతికించాడు, వార్త చెప్పి నన్ను బ్రతికించాడు, ఇంచుమించు మృత సమానుడైనటువంటి నా తమ్ముని బ్రతికించాడు, ఇంకేం కావాలి? ఇది నిలిపేనంతట జననీక నిర్వహించే వేయనికనేలా నా కొరకై అనేక ధనుజ వీరుల ధృంచే ఈ అనిలసుతుడు. ఇవాళ నేను క్షేమంగా సింహాసనం మీద కూర్చున్నానంటే తమ్ముల బంధువులను కలిసి, మళ్ళీ తమ్ముళ్ళు బంధువులు కలిశారు, తల్లులను కని నేను సీతతో క్రమ్మర ఈ అయోధ్యకు అధికారముగాంచి సుఖించుటెల్లా సత్యము సమీరసూని సహాయతగాదే. మునీంద్ర, ఎన్ని జన్మములకైన ఈతని రుణం బెడబాపు కొనంగ నేర్తునే. ఎన్ని జన్మలెత్తినా హనుమంతుని రుణం తీర్చుకోలేను అంటున్నాడు రామచంద్రమూర్తి అని. అది అటులుండే అంత గొప్పవాడే, నువ్వే చెప్పు వాలికంటే గొప్పవాడని. మరి వాలి సుగ్రీవుని వెంట పెడితే ఇతరు కూడా ఏమీ ఎరగనట్టు సుగ్రీవుడితో పడి పారిపోయాడే. నా దాకా ఆగి నా చేత చంపించారు. అప్పుడే ఈ హనుమంతుడు పూనుకొని ఒక్క గుద్దు గుద్దుతే వాళ్ళు చచ్చేవాడు కదా, ఆ పని ఎందుకు చేయలేదు ఆంజనేయ స్వామి వారు? రామచంద్రమూర్తి అడిగాడు ప్రశ్న. అడిగితే ఇది తెలియాలంటే హనుమ జన్మ వృత్తాంతం వినినాయనా అని హనుమ జన్మ వృత్తాంతం మొదలుపెట్టాడు. ఇక్కడ కొంత నీకు తెలుసు, తెలియక కాదు, నా చేత ఈ సభలో అందరికీ చెప్పించాలని నన్ను నువ్వు అడిగిస్తున్నావు. మానవుడిగా ఉన్నావు కనుక మానవ మర్యాదను చూపిస్తున్నావు. నారాయణుడి సర్వజ్ఞుడు నీకు తెలీదు, చండక రాన్వయాంబునిది చంద్ర రఘుద్వహ, సూర్యవంశంలో ఉద్భవించినటువంటి రామచంద్ర, ఈ సమీరపుత్రుండు మహాత్ముడవును కదా, ఇతడు తొల్లిటి పుట్టుక ఏకపాదరుద్రుండితడు. ఇతడు ఏకపాదరుద్రుడు అని శివుని యొక్క సంపూర్ణ రుద్ర తేజస్సు. అంచు కొందరు బుధుల్ గణయింపుదురు, కొంతమంది పండితులు ఈ మాట అంటారు, ఆ రహస్యము ఎవ్వడెరుగు. ఆ రహస్యం ఎవడికి తెలుస్తుంది? చరాచర భవంబులెరింగిన నీవు తక్కగా. సర్వజగత్తు తెలిసి సర్వజ్ఞుడు నీకొక్కడికే ఆ విషయం తెలుస్తుంది. కానీ నేనేమంటున్నానంటే శివుడు కాకపోతే ఈ పని చేయలేడు. ఎందుకంటే లోకంలో శారీరక బలం ఉంటే బుద్ధి బలం ఉండదు, ఈ రెండు ఉంటే దీర్ఘాయువు ఉండదు, ఈ మూడు ఉంటే సద్గుణాలు ఉండవు, ఈ నాలుగు ఉంటే లోకోపకారం చేయరు. అన్ని గుణాలు ఒకచోట పరిపూర్ణంగా ఉండడం అనేది సాధ్యం కాదు. ఇన్ని ఉంటూ అతిమానుషమైన ప్రతాపం చూపించాడు ఈయన. ఎందుకంటే నువ్వు సాక్షాన్నారాయణుడివైనా నరులు మాత్రమే రావణ్ణి కొట్టాలి కనుక నరుని వలె ప్రవర్తించావు. సీతమ్మ కూడా నీకు తగ్గట్టు ప్రవర్తించింది. కానీ రామాయణం మొత్తం మీద మానుషాతీతమైన శక్తులు ప్రకటించిన వాడు ఈయనొక్కడే. సాక్షాత్ శంభుడు కాకయున్న కలవే చర్చింప ఈ శౌర్య ధైర్య క్షాంతి ప్రతిభా ప్రభావములు. శౌర్య ధైర్య క్షాంతి ప్రతిభా ప్రభావములు రుద్రాంశంబునన్ పార్వతీ కుక్షిన్ వృద్ధి వహించి
పావకనిలో కొన్నాళ్ళు వర్తించి ఈ అక్షయ్యద్యుతి పిమ్మటన్ పవన గర్భాంతస్థుడై భాసెలెన్. ఇది రహస్యమైన విజ్ఞానం అండి. హనుమజ్జననం ఎలా జరిగిందంటే, ఈయన మొట్టమొదటగా రుద్ర తేజస్సు పార్వతీదేవి గర్భంలో ప్రవేశించింది. కానీ లోక రక్షణ కోసం అమ్మవారు గర్భ తేజస్సుని తన నుంచి వెలికి తెచ్చారు. వెలికి తెచ్చి అగ్నికి అప్పచెప్పారు. అగ్నిభట్టారకుడు కొంతకాలం దాన్ని ధరించి వాయువుకి అప్పచెప్పాడు. వాయువు ఆ తేజాన్ని స్వీకరించి పుంజిక స్థల అని ఒక అప్సరస అంజనాదేవిగా పుట్టింది. ఆవిడ కేసరి అనే వానర వీరునికి భార్య. ఆవిడ సంతానార్థి అయి పర్వతంపై తపస్సు చేస్తుంటే వాయువు సూక్ష్మ రూపంలో ఈ తేజస్సునామ గర్భంలో ప్రవేశింపజేశాడు. అంటే ఎక్కడ నుంచి వచ్చింది అది? పార్వతీహస్త సంభూతే పార్వతీపుత్ర నామవాన్. అందుకే హనుమంతుడికి పార్వతీపుత్రుడని పేరుందిట. ఇది ఒక రహస్యం అండి. ఇది కేవలం మంత్రశాస్త్రాలు తెలిస్తేనే తెలుస్తుంది, అదేవిధంగా పురాణాలు తెలిస్తే తెలుస్తుంది. ఆ మాటను ఇక్కడ పాపరాజు గారు అంత చక్కగా చూపిస్తున్నారు. దానికి ప్రమాణం మంత్రశాస్త్ర వాక్యం ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ పార్వతీహస్త సంభూతే పార్వతీపుత్ర నామవాన్ అగ్నినా ధార్యమాణత్వాత్ అగ్నిగర్భో భవాన్ భవేత్ వాయుప్రసాదజననాత్ వాయుపుత్రో నిగధ్యసే అంజనాగర్భజననాత్ ఆంజనేయస్తతో భవాన్ కేసరీ క్షేత్రజన్యత్వాత్ పుత్ర కేసరిణి కపే హనువజ్ర ప్రహారాధి హనుమానితి నామతే బ్రహ్మ విష్ణు శివాంసత్వాత్ త్రిమూర్తిరితి విశ్రుతః. ఇప్పుడు చెప్పిన మామూలు మాటలు కావడం మంత్రాలు. పార్వతీదేవి ద్వారా వచ్చినవాడు కనుక పార్వతీపుత్రుడు. రెండవది అగ్ని ధరించింది కనుక అగ్నిగర్భుడు అని పేరు. మూడవది వాయుప్రసాదం వల్ల కలిగిన వాడు కనుక వాయుపుత్రుడు. అంజనాదేవి గర్భంలో వెలికి వచ్చాడు కనుక ఆంజనేయుడు. కేసరి అనబడేటువంటి వానరుడు తండ్రిగా ఉన్నాడు కనుక, అంటే అంజనాదేవి భర్త కనుక ఈయన కేసరి యొక్క పుత్రుడు కేసరిన కపే. అదేవిధంగా వజ్రాయుధ దెబ్బ తగిలి కూడా గట్టిగా నిలబడిన దవడలు కలవాడు కనుక హనుమంతుడు. అంతేకాదు హనుమంతుడిలో సహజ సిద్ధంగా ఆయన రుద్రాంశ సంభూతుడైన బ్రహ్మ విష్ణు రుద్రాంశులు మూడు ఉన్నాయి ఇందులో. ఇది ఒక రహస్యమైన విషయం అండి. అందుకే హనుమన్ మంత్రాల్లో ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అంటున్న ఊరికినే చెప్పిన మాట కాదు. ఇది కథ తెలిస్తే అర్థం కాదండి, దైవం తెలిస్తే అర్థమవుతుంది. అందుకే బ్రహ్మ విష్ణు శివాంశత్వాత్ త్రిమూర్తిరితి సంజ్ఞత. హనుమంతుడికి త్రిమూర్తి అనే నామం ఉన్నది. ఇలా పార్వతీపుత్ర, అగ్నిగర్భ, వాయుపుత్ర, ఆంజనేయ, కేసరిన, హనుమాన్, త్రిమూర్తి, ఇవి హనుమంతుని యొక్క ఆరు నామములు చెప్పబడుతున్నాయి. ఇలా కలిగిన వాడైనా కనుకనే హనుమంతుడు పుట్టికే చాలా చిత్రం. అంజనాదేవి గర్భంలోంచి పూర్ణ రూపంతో బయటకు వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు ఇది తెలియాలి కదా. హనుమంతుని జననం చాలా విశేషమైనటువంటి ఘట్టం. అప్పుడు ఆయన పుడుతూనే మామూలు శిశువులా పుట్టలేదుటండి. భాగవతంలో కృష్ణ పరమాత్మ ఎలా ఆవిర్భవించాడో హనుమ జననం అలా జరిగింది. ఆయన పుడుతూనే రమ్యమైన పట్టు వస్త్రంతో యజ్ఞోపవీతంతో సర్వాలంకార శోభితంగా వ్యక్తమయ్యాడు అన్నారు. అంటే హనుమంతుడి పుట్టుకు సామాన్యము కాదు. మాతృ గర్భంలోంచి వచ్చినట్టు కనబడ్డా సాక్షాత్ ఒక దివ్య తేజోమూర్తిగా ఉద్భవించాడు హనుమ జననం యొక్క విశేషం. ఆయన మెరిసిపోతూ కనబడుతున్నాడు బంగారుపు రంగు. అది ఒక నివ్వరి ధాన్యం యొక్క సొగసు ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట. ఆ నివ్వరి ధాన్యం బంగారు కాంతితో మెరిసిపోతుంటుంది అలాంటిది. శాలిశూక నిభాభాసం ప్రాసూతేయం తదాంజనాత్. ఇది మాట ఇక్కడ శాలిశూక నిభాభాసం. ఈ మాట వాల్మీకి చెప్పిన మాట ఇక్కడ. నీవారసూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా ఎక్కడ విన్నట్టుంది కదా. మంత్రపుష్పంలో చెప్తారు వేదంలో వాక్యం. ఆ నీవారసుకవత్తన్వే శాలిశుకని భాభాసం పీతాభాస్వత్యనూపమ అంటే బంగారు రంగుతో ఉన్నాడు. చిన్న హనుమంతుడు కనుక ఆయన దాంతో పోల్చారండి ధాన్య మొనతో. ఈ మాటలో విశేషం ఏంటంటే ఎవడ నివ్రధాన్య మొనలా ప్రకాశిస్తూ ఉన్న పరబ్రహ్మయో ఆయనే హనుమంతుడి రూపంలో అవతరించాడని చెప్పడం దీనిలో ఉన్న సంకేతం. పైగా రురోద శిశురిత్యర్థం శిశుశ్శరవణే యథా అంటాడు వాల్మీకి. ఇది ఒక రహస్యమైన అంశం. శరవణంలో ఆ అబ్బాయి పుట్టాడు అలా పుట్టాడు ఈయన అన్నాడు. శరవణంలో పుట్టిన అబ్బాయి ఎవరండి? సుబ్రహ్మణ్య స్వామి. ఎందుకంటే అచ్చం అలాగే వచ్చాడు ఆయన. చూసారా శివతేజస్సు క్రమంగా వాయువు అగ్ని భూమి అలా వచ్చాడు ఆయన. ఈయన ఇంచుమించు అన్ని మార్పులు పొంది వచ్చాడు కదా. ఇక్కడ రహస్యం ఏంటంటే
హనుమంతుల్లో గణపతి తత్వం సుబ్రహ్మణ్యతత్వం రెండూ దాగి ఉన్నాయి. ఇది ఒక రహస్యమైన అంశం. ఇక్కడ దేవసేనలన్నిటికీ నాయకుడు అయ్యాడు ఆయన. ఎవరు? సుబ్రహ్మణ్యుడు. వానరసేనలు దేవతాం సంభూతులు, వాళ్ళందరినీ కలిపి నడిపి రాముడికి సహాయపడ్డాడు. ఇంకేం చెప్పాల్సి ఉంది ఇక్కడ. అందుకే హనుమంతుడికి సుబ్రహ్మణ్యుడికి, హనుమంతుడికి గణపతికి, హనుమంతుడికి బ్రహ్మకి, హనుమంతుడికి విష్ణువుకి, ఇలా హనుమంతుల్లో ఏ ఏ దేవతా లక్షణాలు ఉన్నాయో రామాయణం దగ్గర పెట్టుకు చెప్పచ్చండి. అందులో ఉన్న మంత్రరహస్యాల్ని శాస్త్రం, మంత్రశాస్త్రం బయట పెడుతుంది ఇక్కడ. అంటే రామాయణంలో లోపల పెట్టాడు, మంత్రశాస్త్రం బయట పెట్టింది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందులో ఉన్నదే ఇది ఎలాంటిది అంటే, కొంతమంది బ్రెడ్ తినేటప్పుడు ఆ మధ్యలో బలకరమైన క్యారెట్ ముక్కలు పెట్టి తింటారు, కానీ అందులో బలమంతా లోపల ఉన్న క్యారెట్ ముక్కలు, వాటి బలం అది శాండ్విచెస్. ఈ ఉపమానం చెప్పాను అనుకోవద్దు, తిండి ఉపమానం చెప్తే తొందరగా అర్థమవుతుంది ఉద్దేశంతో చెప్పాను మరొకటి కాదు. అలాగే రామాయణం బయటకు బ్రెడ్లా కనబడుతుంది, లోపల పెట్టినటువంటి స్లైసెస్ అన్నీ మంత్రాలండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనబడకపోయినా తింటే లోపలికి వెళ్ళేది అదే గమనించవలసినది. అలాగా హనుమంతుడి యొక్క రహస్యాలు అక్కడ కనబడతాయి, అవి ఇక్కడ చూపిస్తున్నాడు. ఇన్ని రహస్యములు, హనుమంతుడి జనన గాథలు. పుట్టినప్పుడు హనుమంతుడు ఎంత అందంగా ఉన్నాడో చూద్దాం ఇక్కడ. పుడుతూనే కొంచెం ఆయన ఒక వటువు రూపంలో కనిపించాడు. సరిగ్గా ఇది యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ అని వర్ణించినట్లుగా ప్రజాపతి అయిన పరమేశ్వరుడు లేదా బ్రహ్మదేవుడు పుడుతూనే యజ్ఞోపవీతంతో వచ్చాట. ఈయన అలాగే ఉన్నాడు. ఇదే రహస్యం తీసుకుని కాంతే ముంజు జనే ఊసాజే అన్నాడు మహానుభావుడు. ఇక్కడ ఎవరు? తులసీదాస్ హనుమాన్ చరిత్రలో కాంతే ముంజు జనే ఊసాజే చెప్పాడు. ఇక్కడ ఆయన ముంజగడ్డితో చేసిన యజ్ఞోపవీతం వేసుకున్నట్టు వానర వీరుడు ఆయన. అందుకే దానితో చేసిన యజ్ఞోపవీతం ధరించాడు. కాంతే అంటే భుజం, కాంతే ముంజు జనేవు, సాజే అంటే సవరించాడు. అది ఆ రూపం, పుట్టుకతోనే ఉంది ఆ రూపం. అందుకే సర్వవేదవేత్త అయ్యాడు మహానుభావుడు. ఆ రూపం ఎలా ఉందో చూద్దాం. లలిత సౌదామిని తులిత దేహమువాని అరుణారుణాంబుజాస్యంబువాని రత్నకుండల భాసుర కపోలములవాని రంగత్ పిశంగ నేత్రములవాని ఆజాను దీర్ఘబాహాదండములవాణి ధవళ యజ్ఞోపవీతములవాణి హారప్రభామనోహారి వక్షమువాణి కమనీయకర కంకణములవాణి మంజురు చిపుంజుగను హొన్ను ముంజివాణి. తెలుగులో చెప్తున్నాడండి, మంజు రుచిపుంజుగను హొన్ను ముంజివాణి. హొన్ను అంటే బంగారం, బంగారపు కాంతి కలిగినటువంటి ముంజివాణి. పసిమి కను పట్టు నును పట్టు పంచేవాణి వాసవధ్వజని భవాల వల్లివాణి అక్కుమారుని గని తల్లి ఆత్మనలరే. మెరుపు తీగలా మెరిసిపోతున్నాడు. ఎరుపు పసుపు కలిసిన వదనం అండి అలాంటి ముఖం. పైగా రత్న కుండలాలతో ఉన్నాయి. ఎందుకంటే యజ్ఞోపవీతం కుండలము, ఈ రెండూ కూడా శ్రోత్రియ వేషం. అంటే వేదవేత్తలు, వేద సంస్కారం కలిగిన వారి వేషం. ఆయన బ్రహ్మచారి. బ్రహ్మచారిని పెళ్లి కనువాడిన అర్థం మాత్రమే కాదు, బ్రహ్మచారి అంటే సమస్త వేదాది శాస్త్రములు అధ్యయనం చేసినవాడు, అధ్యయనం చేస్తున్నవాడు, వాడు బ్రహ్మచారి. అసలు శబ్దం ఇది. అంతేకాదు, హనుమంతుడికి పెళ్ళి అయ్యిందా లేదా తర్వాత తెలుద్దాం. దేవతను ఎలా చూడాలో అర్థం చేసుకుంటే అవన్నీ అర్థమవుతాయి మనకి. మొత్తానికి ఆంజనేయ స్వామి వారు కుండలాలతోనూ యజ్ఞోపవీతంతోనూ ప్రకాశిస్తున్నాడు. పైగా పిల్లవాడే కానీ అప్పుడే తెలిసిపోతుంది ఈయన పొడగరవుతాడు అని, చూస్తే తెలిసిపోతుందని. అటువంటి చక్కని బాహుదండములు కలిగినటువంటి వాడు, ధవళ యజ్ఞోపవీతములు వాణి, బంగారు ఆభరణములు ధరించినవాడు. పైగా తోక పైకెత్తాడే, అది ఇంద్రధనువులా ఉందిటండి, అంత అందమైనటువంటి తోక, అది పైకెత్తున్నాడు. అటువంటి పట్టు పీతాంబరం కట్టుకుని ఇంత అందమైన అలంకారంతో ఉన్నవాడిని చూసి తల్లి మురిసిపోయి అలరి చెక్కు నొక్కి అక్కున చేర్చి ముద్దాడి నీకు పలములారగింప వలసినన్ని తెత్తు వాపోవకుండు నాయన్నా అనుచు తల్లి అడవిగెరిగే. నాయన నీకు కావలసిన పళ్ళు తీసుకొస్తాను బాధపడుకు అని పళ్ళు తవ్వడానికి వెళ్ళింది ఆవిడ. వెళ్ళగానే ఆకలితో ఉన్నవాడు ఆకాశం వైపు చూశాడు. అప్పుడు ఉదయిస్తున్నాడు బాలభానుడు. ఆయన పండునుకుని ఎగిరెట్టి ఇక్కడ. ఇది చాలామందికి తెలిసినదే, జుగ సహస్ర యోజన పరుభాను లిల్యోతాగి మధుర ఫలజాను ఎగిరాడు. ఆ ఎగురుతూ వెళుతూ ఉంటే తోవలో అనేక మంది ఎవడా ఈ కొత్తవాడు అనుకుని ఆశ్చర్యపోస్తున్నారు కేచరులు సిద్ధులు మొదలైన వాళ్ళందరూ. ఇది వింటూ ఉంటే మనకొకటి, అవంటే పిల్లవాడు కనుక సూర్యుని చూసి పండనుకున్నాడండి అంటాం. పిల్లవాడు కనుక సూర్యుని చూసి పండనుకున్నాడు, కానీ పిల్లవాడు ఎగరగలడా అండి ఇక్కడ? ఇది ఆలోచించవలసింది. కానీ బాలుళ్ళ భావించాడు, భగవంతుళ్ళ ఎగిరాడు స్వామి. ఇక్కడ అవతారాలు ఉన్న రహస్యం అది.
తాము ఏ రూపంలో ఉంటారో దాన్ని తగ్గట్టు ప్రవర్తిస్తారు, లోపల దైవత్వం ఉంటుంది. రాముడైతే పాపం ఉగ్గబెట్టుకున్నాడు, దాచుకున్నాడు రావణ వధ వరకు. హనుమంతుడికి ఆ కండిషన్ లేదు కనుక హాయిగా చూపిస్తున్నాడు అండి. ఇక్కడ బాలుడుగా ఉన్నప్పుడే తిన్నగా సూర్యభగవానుడి వద్దకు వెళ్ళాడు. ఆయన వెళ్ళగానే ఆ సూర్యుడు కూడా ఈయనకి తగ్గట్టుగా వేడిమిని తగ్గించండి. చూడండి ఇక్కడ, అంటే సూర్యుడు మామూలు జడ పదార్థం కాదు, సూర్యుడు తప్పకుండా మనల్ని గమనిస్తాడు. పైగా వచ్చినవాడు సాక్షాత్ రుద్రుడు, ఆయనకు తెలియదు. అందుకే తన యొక్క తీవ్రతను ఆయన కోసం ఆయనకు అనువుగా మార్చుకున్నాడు. ఈయన ఆయన వెళ్ళి అలా పట్టుకుని ఆడుకుంటున్నాడు, ఆయన బిళ్ళను పట్టుకున్నట్టు. అది గ్రహణ సమయం. అప్పుడు రాహు వచ్చేట, నల్లగా ఉన్నాడు ఆ రాహు. ఆయన వచ్చేటప్పటికల్లా ఈ పండు పట్టుకుని కొరుకుదామని అవ్వట్లేదు, ఇది నల్ల పండు ఏదో వచ్చింది, బాగుంది నేరేడు పండు అనుకుని ఆయన వైపు వెళ్ళట్టే. ఎందుకంటే ఆయనకు అన్ని పళ్ళ దృష్టి, ఇప్పుడు ఏం చేస్తాం, ఆకలితో ఉన్నాడు గనక. అది నల్ల పండుగను పట్టుకుపోయాడు. ఆ రాహు పరుగు లంఘించుకున్నాడు. తిన్నగబడి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. నాయన, సృష్టిలో ఒక వ్యవస్థ ఉంది, ఈ రోజు నేను వెళ్ళి ఆయన పట్టుకోవాలనేది ఒక నియమం, అందుకు నేను బయలుదేరా. ఇవాళ ఎవడో కొత్త గ్రహం ఒకటి తయారైంది ఆయన పట్టుకోవడానికి, కనుక ఇది సృష్టికి విరుద్ధంగా జరుగుతుంది. సృష్టికి విరుద్ధంగా జరిగిందంటే త్రిలోకాలు పాలించే నీ బాధ్యత, అది సవరించాల్సిన బాధ్యత, వెళ్ళమని అడిగాడు. వెంటనే ఇదేమిటని చెప్పి ఐరావతం మీద బయలుదేరాడు. సరిగ్గా ఐరావతం దగ్గరికి రాగానే ఇదే తెల్లపండు అనుకుని వెళ్ళాడు మహానుభావుడు హనుమంతుడు. వెంటనే అటు వెళ్ళేటప్పటికల్లా వజ్రాయుధంతో ఒక్కడు కొట్టాడండి. ఇక్కడ కొట్టిన వెంటనే హనుమ అక్కడ నుంచి ఒక పర్వతంపై పడ్డాడు వజ్రాయుధం దెబ్బకి. అది కూడా దవడ మీద కొట్టాడు. ఆయన పర్వతం మీద పడ్డాడు కానీ క్షేమంగా ఉన్నాడు, ఆయనకి ఏం కాలేదు. కానీ కాస్త మూర్చిపోయాడంతే. వజ్రాయుధ అంటే సామాన్యమండి పిల్లాడు. వెంటనే వాళ్ళ నాన్నగారు వాయుదేవుడు, ఆయన తన పుత్రుడికి ఇలా జరిగింది, ముల్లోకాలు గమనించవలసిన ఇంద్రుడికి ఆ మాత్రం బుద్ధి లేదు, ఎవడో తెలుసుకోవద్దు, తొందరపడుతూ కొట్టేయడమే, కనుక నా ప్రభావం చూపిస్తానని చెప్పి స్తంభింపజేసాడు వాయు. దానితో జగత్తులో వాయుస్తంభనం జరిగింది. దానితో కకావికలైపోయి దేవతలందరూ వాయువును ప్రార్థించారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడే స్వయంగా దిగి వచ్చి, నీ పుత్రుడు ఎవడో అనుకుంటున్నావు, నీ పుత్రుడికి ఏం పర్వాలేదయ్యా అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తల నిమిరాడు బ్రహ్మ. దానితో ఒక్కసారి కళ్ళు తెరిచాడు ఆంజనేయస్వామి. చూసావా, ఈయనకి ఏం కాలేదు, అంటే నీ పుత్రుడు సామాన్యుడు కాడయ్యా, సాక్షాత్ రుద్రుడు అని చెప్తూ ఇక్కడ ఒక రహస్యం చెప్తాడు. నేను నాదైన అనుగ్రహంతో పాటు నా బ్రహ్మాస్త్రం ఈయనకేమీ చెయ్యదు అనే శక్తిని ఇస్తున్నాను. బ్రహ్మాస్త్రం చెయ్యదంటే నిప్పు నిప్పునేమీ చేయదు, అలాగే ఈయనలో నా బ్రహ్మాస్త్ర శక్తి ప్రవేశింపజేస్తున్నాను. ఇది చాలా రహస్యం అండి. పైకి కథ కానీ ఇందులో ఆంతర్యాలు ఉంటాయి. ఇదంతా ఒక కాస్మిక్ స్టోరీ. హిందూయిజంలో కాస్మాలజీ, కాస్మోస్ ఇన్ హిందూయిజం అనే మీద ఈ మధ్య అమెరికాలో ఒక అమెరికన్ ప్రొఫెసర్ ఒక పేపర్ సబ్మిట్ చేశాడు, అది చదివితే మీకు అర్థమవుతుంది. అంతరిక్ష సంబంధమైన కొన్ని అద్భుతాలు పురాణాల్లో కథల రూపంలో మనకు కనబడతాయి. అలాంటి అద్భుతాల్లో ఇదొక కథ. హనుమంతుడు ఎగరడం కానీ ఆ మధ్యలో జరిగిన విషయం కానీ ఇవన్నీ కూడా, ఎందుకంటే వేద ఋషులకి అంతరిక్ష విజ్ఞానం సంపూర్ణంగా తెలుసు. ఏ నక్షత్రానికి ఏ పేరు పెట్టాలి, ఏ గ్రహానికి ఏ పేరు పెట్టాలో పెట్టిన వాళ్ళు యుగాల క్రితమే, అది మర్చిపోవద్దు. దీని మీద మీకు ఇంకా ఓపిక ఉంటే దానికి వేరే సబ్జెక్టు, ప్రస్తుతానికి సూచన మాత్రమే ఇవ్వడం జరుగుతోంది. మొత్తానికి ఇక్కడ బ్రహ్మదేవుడు తన అస్త్రశక్తిని ప్రవేశింపజేశాడు. ఇంద్రాదేవతలు చెప్పాడు, మీరందరూ కూడా మీ మీ అస్త్రశక్తుల్ని ఈయనకి ప్రదానం చేయండి. వెంటనే ఇంద్రాది దేవతలు తల వంచి నమస్కారం చేసి క్షమించండి అని ప్రార్థన చేసి వారి వారి యొక్క అస్త్రశక్తులు ఇచ్చారు. ఐంద్రాస్త్ర, వారుణాస్త్ర, ఆగ్నేయాస్త్ర ఇచ్చారు అస్త్రశక్తులు. అంటే దేవతల యొక్క మంత్రశక్తులన్నీ హనుమంతుల్లో ఒక్కొక్కటి ప్రవేశిస్తున్నాయి. అంటే ఒక్కొక్క దేవతకి ఇండివిజువల్గా ఎనర్జీ ఉంటుంది, వాళ్ళ శక్తి అంశాలన్నీ ఇందులోకి వస్తున్నాయంటే ఈయన ఏమయ్యాడు, ఇన్ని ప్రవేశించాయా అంటే అసర్వదేవతల యొక్క అస్త్రశక్తులు ఆయన ప్రవేశించిపోయాయి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి విశేషంతో పాటు. అంతేకాదు, ఈయన చిరంజీవి, కొన్ని కల్పాలు గడిచాక రానున్న కల్పంలో నా స్థానంలో ఈయన ఉంటాడు, నేను ఎప్పుడు బ్రహ్మను అంతే, తర్వాత బ్రహ్మహీన అవుతాడు అంటూ సర్వదేవతల శక్తులు అందులో ప్రవేశించాయి. సూర్యభగవానుడు, ఆయన కదా ఇంతవరకు ప్రధానంగా అక్కడున్నాడు, ఆయన అంటున్నాడు నా తేజస్సులో 100వ భాగం ఈయనకి ఇస్తున్నాను అన్నాడు. అక్కడ సూర్యుడంటే ఆ తేజస్సు ఎంత, ఆ మహా తేజస్సులో 100వ భాగాన్ని నేను ఇస్తున్నాను. అంతేకాదు, ఈ పిల్లవాడికి చదువుకునే వయస్సు వచ్చినప్పుడు నేను చదువు చెప్తానన్నాడండి. ఇది చాలా రహస్యమైన మాట అండి. ఇక్కడ ఆయన మాట అన్నాడు, ఎప్పుడు చదువుకునే వయస్సు వచ్చినప్పుడు. అందుకని ఇంట్లో 2-3 ఏళ్ళు వచ్చిన వెంటనే వాడు విప్ మీద బరువు పెట్టే స్కూలుకి తరిమేసే కాలం కాదు కదా అది ఇక్కడ. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఇంట్లో హాయిగా టీవీలు చూసుకోవచ్చు అనే తల్లులు ఉన్నారు కనుక పసితనంలోనే పంపించేస్తున్నారు. అందుకది పిల్లలు అలా తట్టుకోలేక వాళ్ళ చేతికి
ఫోన్లు ఇస్తున్న తల్లులు కూడా ఉన్నారు, వాళ్ళు ఎంత చెడిపోతున్నారో అర్థం కావట్లేదు, ఏం చేస్తాం. కానీ పిల్లాడికి సరైన వయసు వస్తే అప్పుడు చూద్దామన్నట్ట అని పంపించాడు. ఇప్పుడు ఈ పిల్లవాడు బయలుదేరి వెళ్ళాడండి. ఆ వెళ్ళి అందులో బాహాబలవంతుడైపోయాడు. అస్త్రములన్నీ కలిసిపోయిన శక్తి హనుమంతుడు. అందుకే సర్వమంత్రములు అస్త్రములు సర్వమంత్రశక్తులు ఆయనలో ఉన్నాయి. కానీ హనుమంతుడు నొక్కడిని తలంచుకుంటే సర్వదేవతల అస్త్రశక్తులతో మనల్ని రక్షిస్తాడు. ఇది హనుమంతుడు అంటే సర్వాస్త్ర విద్యా సంపన్నుడు. హనుమంతుడి మీద దృష్టి ఇలా కలిగి ఉండాలి. అతను మహాబలవంతుడని కాదు, సర్వాస్త్ర సంపన్నుడు. ఇప్పుడు సర్వాస్త్ర సంపన్నుడు గుర్తుపెట్టుకుంటే రేపు మాపు చెప్పే మంత్రాలు పనికొస్తాయి. ప్రతిరోజు కూడా స్వామి భక్తులకి వాళ్ళు అనుష్ఠానం చేయవలసిన మంత్రరాశి వస్తూనే ఉంటుంది. కొన్ని ముందే ఊహించకుండా చెప్తున్నాం కనుక అప్పటికప్పుడు వస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి. సరే, స్వామివారు ఈ విధంగా తయారయ్యి ఆ పసితనంలో తల్లితో పాటు అరణ్యాలకు చేరారు. అరణ్యాలంటే జంతువులు ఉండే మిగదు, మహర్షులు ఉంటారుగా. అందులో వానరాలు తిరుగుతూ ఉంటే వాటి గొడవ మనకు తెలుసు. ఇది మామూలు వానరం కాదు, ఆ జాతే వేరు. ఇప్పుడు లాంటి కోతు జాతి కాదండి, అప్పుడున్న ఒకనొక వానర జాతి. అందులో హనుమంతుడు మహాబలవంతుడు, సామాన్యుడు కాడు. ఈయన సరదాగా వెళ్ళి చెయ్యి వేసినా కింద పడిపోతారు అటువంటి వాళ్ళు. అందులో పిల్లలంటే అల్లరి పెడతారండి. అల్లరి పెట్టగా ఏం చేస్తారండి, మా పిల్లాడు అల్లరి పెట్టాడండి, రోజు బుద్ధిగా వచ్చాడు కూర్చుంటాడంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అల్లరి పెట్టకపోవడం జబ్బు. పిల్లలు అల్లరి పెట్టాలి, అల్లరి పెడితేనే జ్ఞానులు అవుతారు. ఎందుకంటే ఇద్దరు జ్ఞానులు చిన్నప్పుడు అల్లరి పెట్టారు, ఒకడు కృష్ణుడు ఇంకోటి హనుమంతుడు. అల్లరి పెడతారు, అల్లరి నువ్వు తట్టుకోలేక బాధపడుతున్నావే తప్ప అల్లరి వాళ్ళ సహజం, ఏం చేస్తాం. హనుమంతుడు అల్లరి పెడుతున్నాడు, అది కూడా ఋషుల ఆశ్రమంలోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్నాడు. అక్కడ వాళ్ళు సుక్కు స్రువాలు పెట్టుకుంటే ఇలా అంటున్నాడు, విరిగిపోతున్నా, ఏం చేస్తాం, ఈయన బలం ముందు విరిగిపోతున్నాయి. అక్కడ పడిన హవిస్సులు పదార్థాలు అన్నీ తీసుకుంటున్నాడు. ఈ బెడ తట్టుకోలేక ఋషులందరూ కలిసి, నువ్వు బలవంతుడు అనే విషయం నువ్వే మర్చిపోయి దూకుడు లేకుండా ఒకచోట బుద్ధిగా కూర్చుంటావు పో అన్నారు. ఇక్కడ బుద్ధిగా కూర్చుంటావు, ఇది మాత్రం ఉంది. బుద్ధి దెబ్బతినలేదు, తన పరాక్రమం తనకు తెలియదు. పైగా బుద్ధిగా అణకువగా ఉండడమే తప్ప దూకుడు బలము చూపించడు అది ఇక్కడ అని చెప్పారు. తల్లి బాధపడింది, ఏమిటండి ఇలా చెప్పించేశారు మా పిల్లవాడిని అంటే, ఇది శాపం కాదమ్మా, మా క్షేమం కోసం ఏదో చెప్పాం. ఎవరైతే ఈ జన్మ వృత్తాంతిని గుర్తు చేస్తారో అప్పుడు వారిని అనుగ్రహిస్తూ స్వామి తన బలానంతరం బయటపెడతాడు, ఇంకా ఆయనకు తిరిగి ఉండదు. ఆ రోజు వస్తుందిలే అంతవరకు ఓపిక పట్టన్నారు. ఆ విషయం జరిగిపోయింది. కానీ ఆయనకు ఎవరు జన్మ కాదు చెప్పిన వాళ్ళు లేరు. అందుకే సుగ్రీవుడితో ఉన్నప్పుడు కూడా ఎవరూ చెప్పలేదు ఆయనకి. ఎప్పుడు చెప్పారంటే సరిగ్గా లంకకి ఎగరడానికి సిద్ధమైనప్పుడు జాంబవంతుల వారు చెప్పారు, అప్పటి వరకు చెప్పలేదండి. జాంబవంతుల వారు చెప్పాక అంతవరకు హనుమంతుడు కేవలం జ్ఞానాంజనేయుడు, జాంబవంతుడు చెప్పేకి వీరాంజనేయుడు. ఇవాళ రెండు మాటలు వచ్చాయి, జ్ఞానాంజనేయ వీరాంజనేయ. ఇలా ఎన్ని ఆంజనేయులు వస్తాయో చెప్పాలి. మొట్టమొదటి మనకిప్పుడు జ్ఞానాంజనేయుడు లేదు యోగాంజనేయుడు. యోగిలా ప్రశాంతంగా ఉన్నాడు, బుద్ధిమంతుడు. ఎందుకంటే ఆ తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళాడు, చదువుకున్నాడు, అన్నీ వచ్చాయి. కానీ తన బలం విషయం తనకు తెలియదు. ఆ యోగంతో జ్ఞానంతో మంత్రిగా అయ్యాడు. ఎవరికి? వాలికి, వానరులందరికీ మంత్రి. మంత్రి అంటే రాజుకు కూడా గౌరవనీయుడు, అంత జ్ఞాని. అందుకే ఈయన్ని మంత్రిగా పెట్టుకున్నారు, అంత జాగ్రత్తగా చూశారు. ఆయన జ్ఞానమే తప్ప పరాక్రమం ఆయనకు తెలియదు. అటువంటి సమయంలో సరిగ్గా సీతాన్వేషణకు బయలుదేరుతున్నప్పుడు మాత్రమే జాంబవంతుడు గుర్తు చేశాడు. అప్పటి నుంచి ఆయన విజృంభించాడు. అందుకే ఆయన వాలిని కొట్టలేదయ్యా, ఎందుకంటే అప్పుడు తన పరాక్రమం తనకే తెలియదు కదా అని అగస్త్యుల వారు చెప్తే హనుమంతుడి ప్రేమగా చూశాడు రామచంద్రమూర్తి. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన రహస్యం ఉందండి. సరేనండి, జాంబవంతుడు అప్పుడు చెప్తే గుర్తొచ్చింది. ఆ జాంబవంతుడు ముందు నుంచి ఉన్నాడు కదా, ఆ వాలి తరిమి కొట్టినప్పుడు సుగ్రీవుడు పారిపోతున్నాడు, అప్పుడే చెప్పచ్చు కదా జాంబవంతుడు. సరిగ్గా సీతాన్వేషణకు బయలుదేరినప్పుడే ఎందుకు చెప్పాడు, అంతకుముందు ఎందుకు చెప్పలేదు? ఆ సమాధానం కూడా ఉంది శాస్త్రంలో సిద్ధంగా. ఆ తర్వాత మనం హనుమంతుడి కథ అయిపోలేదు, ఇంకా బాల్యంలో ఎన్ని చేశాడో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.